సంకీర్తన టీవీ శ్రోతలందరికీ మన ప్రభువును మన రక్షకుడునైన క్రీస్తేసు నామమున శుభాభివందనములు. చెన్నై కురుకుపేట క్రీస్తు సంఘము వారు సమర్పించు విత్తువాడు అను మా కార్యక్రమమునకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమము ద్వారా దేవుని రాజ్య సువార్త సందేశములను మీరు చూస్తున్నారు. ఈ సందేశములు మీరు వినుట ద్వారా మీకున్న అనేక సందేహములకు జవాబులను పొందగలరు. నేడు మీరు నేర్చుకోబోతున్న పాఠము మానవులు ఎలా పాపులుగా మారుతున్నారు. ఈ అంశంలో మొదటిగా తల్లిదండ్రుల పాపము పిల్లలకు రాదు అన్న పాఠమును గత వారములో విన్నాము. నేడు పిల్లలు పెద్దవారైనప్పుడు ఎలా పాపులుగా మారుతున్నారు అన్న అంశమును మనము నేర్చుకోబోతున్నాం. ఈ పాఠమును మీకు అందించుటకు దైవజనులు, సువార్తికులు, సహోదరులు వి రాజుగారు సిద్ధముగా ఉన్నారు. ఓ చక్కని పాటను వినిన అనంతరం మనం పాఠములోనికి వెళదాం. జీవదాతవు నా కంటి వెలుగు, నా జీవదాతవు నా కంటి వెలుగు, నాస్య జ్యోతి వినాయేసు ప్రభువా, నాస్య జ్యోతి వినాయేసు ప్రభువా, నిన్నే మనివా నింపను, నిన్ను ఏమనివా నింపను, ఎనలేని భాగ్యము విడనాడి నీవు, కనరాని దూరము అరుదించినావు, ఎనలేని భాగ్యము విడనాడి నీవు, కనరాని దూరము అరుదించినావు, దైవాన్ని భాసి దాసునిగా మారి, దైవాన్ని భాసి దాసునిగా మారి, దీనుడై జనించిన దేవుని సుతుడా, దైవాన్ని భాసి దాసునిగా మారి, దీనుడై జనించిన దేవుని సుతుడా, ఏమనివా నింపను, నిన్ను ఏమనివా నింపను, దూషింపబడయో దూషింపలేదు, శ్రమ పెట్టబడయో బెదిరించలేదు, దూషింపబడయో దూషింపలేదు. సంకీర్తన టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి మన లోకరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తూ మరి యొక్క పాఠమును నేర్చుకున్నటకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గతించిన వారంలో తల్లిదండ్రుల పాపము పిల్లలకు రాదు అనేటటువంటి అంశమును గురించినటువంటి కొన్ని సత్యములను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఆలోచన చేశాం. తల్లిదండ్రులు యొక్క జబ్బు పిల్లలకు వంశపారంపర్యంగా రావచ్చేమో కానీ తల్లిదండ్రులు చేసినటువంటి పాపము పిల్లలకు రాదని మనము గుర్తించాలి. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని లేఖనములను అపార్థం చేసుకొని జన్మ పాపం ఉన్నట్లుగా కర్మ పాపం ఉన్నట్లుగా ఈనాడు కొందరు మత పెద్దలు చెప్పినటువంటి విషయములను అమాయకంగా ప్రజలు నమ్మి జన్మ పాపము ఉన్నట్లుగా చిన్నపిల్లలకు సహితము బాప్తిస్మము ఇచ్చుట, చిలకరింపు ఇచ్చుట అనేటటువంటి విషయములను మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క అంశముల గురించి దేవుడు తన పరిశుద్ధ లేఖనముల్లో ఏమి వివరించాడో నాతో కలిసి మీరు శ్రద్ధగా పరిశీలించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. బైబిల్ని గుడ్డిగా ఎవరూ నమ్మవలసినటువంటి అవసరం లేదు. ప్రతి లేఖనాన్ని పరిశీలించి అది సత్యమని గ్రహించినప్పుడు మీరు దానిని విశ్వసించవచ్చును. కనుక ఈ సమయమందు ప్రజలు చాలా తరచుగా అపార్థము చేయబడుచున్నటువంటి ఒక వాక్య భాగాన్ని నేను ఇప్పుడు
మీతో పంచుకోవటానికి ఆశపడుచున్నాను. అదేమిటనగా దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగా ఉంది, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమును ధరించను అనేటటువంటి విషయాన్ని ఆధారం చేసుకొని ఈ లోకంలో తల్లి గర్భములో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ పాపులే అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి వర్తింప చేయడము చాలా విచారకరమైనటువంటి సంగతి. చాలాసార్లు బైబిల్ లేఖనాలని ఎలాగో చదవాలో అర్థం చేసుకోకపోవడం వలన ఇలాంటి లేఖనాలని మనము అపార్థం చేసుకొనుచున్నాం. బైబిల్లో పలు రకములైనటువంటి సాహిత్యములు ఉన్నవని నా మొదటి పాఠంలోనే నేను వివరించి తిని కీర్తనల గ్రంథమును చదివేటప్పుడు అవి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలుగా భావించి అది పద్యములుగా భావించి చదవవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ కీర్తనను రచించినటువంటి దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తనను రచించాడో మీరు అర్థం చేసుకోవాలి. దావీదు రాజైనప్పుడు తన యొక్క రాజమందిరంలో వ్యవహరిస్తున్నప్పుడు మందిరమునకు సమీపమున తన ఒళ్ళు సహితము కప్పుకోలేని దీనస్థితిలో ఒక స్త్రీ స్నానము చేయుట చూసినప్పుడు మోహముతో నిండుకొనినటువంటి దావీదు బలత్కారముతో బెత్షెబాని కూడిన బెత్షెబాని కూడుచున్నప్పుడు ఆమె మరొకరి భార్య, తన సైన్యములో తన రాజ్యం కొరకు పోరాడుచున్న ఒక నమ్మకమైనటువంటి సైనికుని యొక్క భార్య బెత్షెబా. అయితే కామముతో కళ్ళు మూసుకొని పోయినటువంటి దావీదు బలత్కారముతో ఆమెను కూడినప్పుడు ఆమె గర్భవతి అయినది. ఆమె గర్భవతి అయినటువంటి సంగతి ఎరిగినటువంటి దావీదు యుద్ధములో దావీదు కొరకు పోరాడుతున్నటువంటి ఊరియాని పిలిపించి తన భార్యతో వెళ్ళి సుఖపడమని కోరాను. అయితే ఊరియా నమ్మకమైన బంటు కాబట్టి వెళ్ళకపోయినాం. అయినను తనకు మద్యమును త్రాయించి సైతము భార్యతో సుఖించు అని చెప్పి పంపించినప్పుడు తను వెళ్ళక మానెను. అయితే తిరిగి ఆ యొక్క ఊరియాని యుద్ధమునకు పంపించేటప్పుడు ఇతను చంపించమని సైన్యాధిపతి అయినటువంటి యోనాతానుకు ఒక లేఖ రాసి ఆయన చేతిలో పెట్టి పంపించాను. నీకు కీడు చేసినటువంటి దుర్మార్గుడు చనిపోయాను, నువ్వు నిశ్చింతగా ఉండవచ్చునని కబురు పంపినప్పుడు దావీదు తన నిందను పోగొట్టుకున్నట్లుగా భర్తను కోల్పోయినటువంటి బెత్షెబాను తన యొద్దకు తెచ్చుకొని ఆమెనే భార్యగా చేసుకొని, ఇది ఎవరు చూడలేదని, ఇది ఎవరికి తెలియదని తలంచుతున్నటువంటి దావీదు పరలోకమందున దేవుని యొక్క నేత్రము ప్రతి చోట ఉందని, ప్రతి దానిని వీక్షించుందని సత్యాన్ని దావీదు మరిచాడు. అయితే దేవుడు నాతానును పంపి గొర్రెల దొడ్డులోనున్నటువంటి దావీదైన నిన్ను ఇజ్రాయెల్ యొక్క రాజ్య సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు నువ్వు చేసినటువంటి పని ఏమిటి అని నాతాను చేత హెచ్చరించబడినప్పుడు నాతాను వచ్చి ఒక చిన్న కథ చెప్పి ఆ యొక్క దావీదు చేసిన పాపమును బట్ట బయలు చేసినప్పుడు గుండెలు పగిలి ఏడ్చి ప్రలాపించి వ్రాసిన కీర్తన, చేసిన ప్రార్థన ఈ యొక్క 51వ కీర్తన. అందుకనే 51వ కీర్తన పైన ఉన్నటువంటి చిన్న అక్షరాలను మీరు గమనించినట్లయితే ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు అనగా దావీదు రచించిన కీర్తన. అందుకే ఈ కీర్తనను దావీదు వ్రాసేటప్పుడు లేక దావీదు ఈ ప్రార్థన చేసేటప్పుడు దావీదు యొక్క మానసికమైన స్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. దావీదు వ్యభిచారి, దావీదు వేషధారి, దావీదు నరహంతకుడు. ఇన్ని తప్పులు చేసినటువంటి దావీదు పాప ప్రాయశ్చిత్తం కొరకు
ఏడ్చి ప్రలాపించి చేసినటువంటి ప్రార్థనే ఈ 51వ కీర్తన. అందుకే నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నీవు నా అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయదువు, నేను పవిత్రుడు నగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము అని దేవుణ్ణి వేడుకుంటూ చేసినటువంటి దావీదు యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనే తప్ప ఇది మానవులందరికీ వర్తింపచేసేటటువంటి సిద్ధాంతం కాదు. సిద్ధాంతము అనగా పరలోకమందు ఉన్నటువంటి దేవుడు చెప్పినదే సిద్ధాంతము, దీనినే థియాలజీ అని అంటాం. అయితే ఇది ప్రేయరు, కింద నుండి పైకి వెళ్ళేటటువంటిది ప్రార్థన, కింద నుండి పైకి వెళ్ళేటటువంటిది స్తుతి, కింద నుండి పైకి వెళ్ళేటటువంటిది ఆరాధన, కింద నుండి పైకి వెళ్ళేటటువంటిది కృతజ్ఞత, అయితే పైనుండి వచ్చేటటువంటిది దేవుని యొక్క ఉపదేశం, అది దేవుని యొక్క ఆజ్ఞలు, అదే థియాలజీ అనేటటువంటి విషయాన్ని ఈనాడు శ్రోతలందరూ గుర్తించవలసినటువంటి సత్యం. గుడ్డిగా ఎటు పడితే అటు ఈ వాక్యములను చదివి ఇది నాకు రాయబడింది అనేటటువంటి విషయాన్ని వర్తించుకుంటే మనము పొరబడుతున్నాము అనే సత్యాన్ని తెలుసుకోవాలని నేను మీకు ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. కనుక ఈ సమయంలో తల్లి తండ్రుల నుండి పుట్టినటువంటి మనము పవిత్రులము, పరిశుద్ధులము. ఏ విధముగా ఒక పుష్పము బురదలో పుట్టిన ఆ యొక్క కొలనులోనున్న లేక ఆ బురదలో ఉన్న ఆ బురద ఆ పుష్పమునకు అంటుకొనదో, అలాగే తల్లి గర్భములో నుండి వచ్చినటువంటి మనకి తల్లిదండ్రులు చేసిన పాపము అంటుకోదు. కానీ ఒకవేళ వారిలో ఉండే శారీర రకమైన జబ్బు అంటుకోవచ్చే కానీ పాపము అంటుకోదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అలాగైతే మనం ఎలాగ పాపులు అయినాము అనే విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు చేసిన పాపము మనకు అంటకపోయినట్లయితే మనము ఎలాగ పాపులమైనాం, అదే ప్రశ్న మనం ఆలోచన చేయవలసింది. మరలా మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం దగ్గరికి వెళదాం. అక్కడ మరలా ఇలాగ అంటున్నాడు అపొస్తలుడైన పౌలు, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగ వచ్చినో అలాగనే మనుష్యులందరికీ మరణము సంప్రాప్తమైనది. రోమా 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదివాను. వాస్తవమే పాపము ఒక మనుష్యుడైనా ఆది మనుష్యుడైనా ఆదాము నుండి వచ్చిన సంగతి వాస్తవమే, దాని వెనక మరణము వచ్చిన సంగతి వాస్తవమే లోకములోనికి. అయితే ఆ పాపము ఆ మరణము నాకు ఎలాగ వచ్చింది, మనుషులందరికీ ఎలాగ వచ్చింది, దానిని అర్థం చేసుకోండి. దాన్ని అర్థం చేసుకోలేనంత మర్మమేమి కాదు అది. గమనించండి దాని కింద ఇంకా ఏమున్నదో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. మనుషులందరూ ఏమి చేసినందున, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైను. అయితే మనుషులందరూ పాపము చేసినందున అంటే ఏం చేస్తే పాపము? 2వ పాఠంలో మనం నేర్చుకున్నట్లుగా ఏం చేస్తే పాపము అనంటే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము, మేలైనది చేయనరిగి చేయకపోవట పాపము, యాకోబు 4:17. ఆజ్ఞ అతిక్రమించితే పాపము, 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనము. విశ్వాసము మూలమైనది కానిదేదో అది పాపము, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో. కాబట్టి ఈ భూమి మీద తల్లి గర్భములో నుంచి జన్మించినటువంటి ఎవడైనాను పాపిగా మారాలంటే ఆజ్ఞనైనా అతిక్రమించాలి, మేలైనది చేయనరిగి చేయకపోవాలి, విశ్వాసము మూలమైనది కానిదేదో అది చేసితే అతడు పాపి అవుతాడు. ఇంకా మనము గమనించినట్లయితే యోహాను వీటన్నిటిని కలిపి 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో సకల దుర్నీతి పాపము కదా. కనుక తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఈ పసికందు ఎలాగ ఆజ్ఞ అతిక్రమించగలడు,
ఈ పసికందు ఎలాగ మేలైనది చేయనరిగి చేయకపోతాడు, ఈ పసికందు ఎలాగ విశ్వాసము మూలమైనది కానిది నమ్ముతాడు, ఎలాగ ఈ పసికందు సకల దుర్నీతి కార్యక్రమాల్లో పాలు పొందుతాడు. పసిపిల్లలు పరిశుద్ధులు నిర్దోషులు, వారికి మంచి చెడ్డ తెలివి లేదు, మనసు మనస్సాక్షి హృదయము పనిచేసేటటువంటి స్థితి లేదు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ పసిబిడ్డలు ఈ లోకంలో జన్మించినప్పుడు లేక వారి కుటుంబంలో జన్మించినప్పుడు వారి తల్లిదండ్రులు వారికి ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏది చూడాలో ఏది చూడకూడదో, ఏది తినాలో ఏది తినకూడదో అనేటటువంటి మంచి చెడ్డ మంచి చెడ్డ మంచి చెడ్డ అనేటటువంటి విషయాల్ని వారు బోధిస్తూ ఉండేటప్పుడు వారి యొక్క మానసికమైనటువంటి ఆ పలక మీద రెండు పట్టికలు ఏర్పడుతున్నాయి. ఒకటి మంచి అనేటటువంటి విషయాలు, ఇంకొకటి చెడు అనేటటువంటి విషయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క పట్టిక లేక ఈ లిస్టు పెద్దదయ్య కొంది. 5 ఏండ్లు, 6 ఏండ్లు, 8 ఏండ్లు, 8 ఏండ్లు, 9, 10, 11, 12, 13, 14 ఏండ్ల వయసు టీనేజ్ వచ్చేటప్పటికి ప్రతి మగబిడ్డకి ప్రతి ఆడబిడ్డకి మనస్సాక్షి పనిచేయడానికి ప్రారంభమవుతుంది. పసితనంలో మనస్సాక్షి పనిచేయదు, హృదయము పనిచేయదు, మనసు పనిచేయదు. నేను గతంలో చెప్పాను కదా, మనసు ఏం చేస్తుంది? ఆలోచించేస్తుంది. హృదయం ఏం చేస్తుంది? కోరికలను ఉత్పత్తి చేస్తుంది. మనస్సాక్షి ఏం చేస్తుంది? ఏది మంచిదో ఏది చెడ్డదో అనేటటువంటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి సిగ్నల్స్ బాల్యంలో పసితనంలో రావు. అయితే యుక్త వయసు వచ్చినటువంటి ఒక యవనస్తుడికి లేక యవనరాలుకి తను యొక్క లిస్టులో ఉన్నటువంటి మంచి చేసేటప్పుడు మనస్సాక్షి వెరీ గుడ్ యూ కెన్ డూ ఇట్ ప్రొసీడ్ అనేటటువంటి పచ్చలైట్ వెలుగుతూ ఉంటుంది. అలాగే చెడ్డ చేసేటప్పుడు డేంజర్ లైట్, ఇది చేయొద్దు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది తప్పు అనేటటువంటి ఆ యొక్క ఎర్ర లైట్ వెలుగుతూ ఉంటుంది. అదేనన్నమాట మనస్సాక్షి చురుగ్గా పనిచేసేటటువంటి వయస్సు. కాబట్టి ఏ యొక్క యవనస్తుడు లేక ఏ యొక్క యవనస్తురాలు లోకమును లోక జ్ఞానమును మంచిని చెడ్డను ఎరిగినప్పుడు బుద్ధిపూర్వకంగా ఏది చేయకూడదో అది నువ్వు చేసినప్పుడు, ఏది చూడకూడదో అది నువ్వు చూసినప్పుడు, ఏది మాట్లాడకూడదో అది నువ్వు మాట్లాడినప్పుడు, ఎక్కడికి వెళ్ళకూడదో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. ఆజ్ఞాతిక్రమమే పాపము. కనుక దేవుడు తన ధర్మశాస్త్రంలో లేక మనుషుడు మనిషిగా బ్రతకాలంటే ఒక జీవ నియమాన్ని దేవుడు మానవులకు అనుగ్రహించాడు. నువ్వు ఒక మానవుడు సుఖంగా సంతోషంగా సంతృప్తిగా నిందారహితంగా నిష్కల్మషంగా బ్రతకాలి అనంటే దేవుడు మనకు ఏర్పరిచినటువంటి మార్గంలో వెలుచున్నప్పుడు మనస్సాక్షి దోషారోపణ చేయదు. అయితే ఏ రోజు నువ్వు అబద్ధం చెప్పావో, ఏ రోజు చూడకూడనిది చూసావో, ఏ రోజు చేయకూడనిది చేసావో, ఏ రోజు చెప్పకూడనిది చెప్పావో, అప్పుడు నువ్వు పాపము చేశావు, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించావు. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము. అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:1 పౌలు రాస్తున్నాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు. కనుక నిర్దోషంగా నిష్కల్మషంగా ఉన్నటువంటి ఈ మనస్సాక్షి యవ్వన వయసులో ఈ తెల్లటి మనస్సాక్షి మీద పాపం అనేటటువంటి బురద కొట్టబడింది. ఆ పాపం అనే బురద కొట్టబడిన తర్వాత మనస్సాక్షి మనల్ని నువ్వు దోషివి, నువ్వు పాపివి అని మన మీద నిందారోపణ చేయడం జరుగుతుంది. ఇదే పాపం యొక్క ఫలితం. ఒకసారి ఏదైనా తోటలోకి వెళ్ళి చూడండి, ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించే ముందు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా జీవించారు, దేవునితో ఎంత సహవాస సంబంధాలను అనుభవించారు. అయితే పాపం చేసిన తర్వాత ఏం జరిగింది? భయం వచ్చింది, దోషారోపణ వచ్చింది, సిగ్గొచ్చింది, చెట్టుచాటుకు పోయి దాంకొని ఆదామా ఆదామా అని పిలిచినప్పుడు
మేము దిగంబరమై చుట్టుచాటున దాక్కుని ఉన్నామని చెప్తారు. ఇది పాపం యొక్క ఫలితం. అలాగనే ఇద్దరు పిల్లలు ఒక రెండేళ్ల పాపని, రెండేళ్ల బాబుని వారికి బట్టలు లేకుండా వారిని ఆడుకోమని చెప్పినప్పుడు వారికి ఏ విధమైన సిగ్గు బిడియం లేకుండా ఆనందంగా ఆడుకుంటారు. అయితే యుక్త వయసు వచ్చినటువంటి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అలాగా ఆడుకోమని చెప్పగలమా? కారణం ఏంటి? ఆదాము యొక్క పాపపు స్వభావం వాళ్ళకి వచ్చింది. ఏంటి ఆ పాపపు స్వభావం అంటే ఏంటి? మంచి చెడ్డ జ్ఞానం వచ్చింది, మంచి చెడ్డ తెలివి వచ్చింది, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనేటటువంటి ఆ విచక్షణ జ్ఞానము ప్రతి మనిషికి వచ్చింది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మంచి చెడ్డ తెలివి రావడము తప్ప దేవుడికి మంచి చెడ్డ తెలుసు కదా, అయితే మానవులకు కూడా మంచి చెడ్డ తెలవడంలో ఏంటి సమస్య? మంచిదే కదా తెలవడం, మంచిదే. కానీ ఏది మంచిది కాదంటే మనం ఎల్లప్పుడూ మంచినే ఎన్నుకోలేము, మంచినే చేయలేము. ఏదో ఒక రోజున ఈ భూమి మీద యుక్త వయస్సు వచ్చినప్పుడు ఏ రోజు ఒకరోజు చేయకూడనిది, చూడకూడనిది, చెప్పకూడనిది, మాట్లాడకూడనటువంటి మాట నువ్వు మాట్లాడతావు. ఆ మంచి చెడ్డ తెలివిని నువ్వు హ్యాండిల్ చేసేటటువంటి ఆ కెపాసిటీ, ఆ కేపబిలిటీ మనుషుడు కోల్పోయి ఉన్నాడు ఈ రక్తమాంసం కలిగినటువంటి దేహంలో. అందుకని పాపిగా మారాడు. కనుకనే ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 3:23 పౌలు అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. అదే 11:11 అంటున్నాడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఒక్కడైనను లేడు, అందరూ గొర్రెల వలె త్రోవ తప్పి పోయినారని నేను చెప్పాడు. కనుక ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారని అంటే ఆ అందరిలో ఎవరు మినహాయించి? చిన్నపిల్లలు మినహాయించి, మంచి చెడ్డల తెలివి లేనటువంటి వారిని మినహాయించి. వారు హిందూ కుటుంబంలో పుట్టినా, ఇస్లాం కుటుంబంలో పుట్టినా, లేక ఏ మతంలో పుట్టినా చిన్నపిల్లలందరూ కూడా దేవుని పిల్లలే. అయితే ఆ చిన్నపిల్లలు హిందూ కుటుంబంలో పుట్టినప్పుడు వారి యొక్క కల్చర్ వాళ్ళ మీద బలవంతంగా మోపబడుతుంది. ముస్లిం కుటుంబంలో పుట్టినప్పుడు వారి యొక్క కల్చర్ వారి మీద బలవంతంగా మోపబడుతుంది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క కల్చర్లో పెరిగి ఆ కల్చర్లోని జీవించడం ప్రారంభం చేస్తున్నారు. అయితే దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించినే కానీ నరులు పెరిగి పెద్దవాళ్ళయ్యేటప్పుడు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు అని చెప్తున్నారు. అంతేకాదు లేఖనంలో కొన్ని మాటల్ని అపార్థం చేసుకున్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణమై అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. నిర్గమాకాండము 20:5 మాట్లాడుతూ, మీరు విగ్రహారాధన చేయకూడదు, అలాగే చేసిన నేను రోషం కలిగినటువంటి దేవుణ్ణి అని చెప్పి, మరి నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదును అని చెప్పాడు. ఇందులో పొరపాటేం లేదు. వాస్తవమే తండ్రుల యొక్క దోషము ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఆ యొక్క అక్రమమైనటువంటి పనుల వలన, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించలేకపోయిన వలన ఆ యొక్క పాపపు ఫలితము వారు అనుభవించారు. ద కాన్సిక్వెన్సెస్ దే హ్యావ్ ఇన్హెరిటెడ్ అంటే వారి యొక్క 3-4 తరములు, అనగా వారు మరలా ఐగుప్తు దేశంలోకి వెళ్ళేంత వరకు కూడా వారు చేసిన అజ్ఞానపు, అవివేకపు, అవిశ్వాసపు పనుల వలన ఇశ్రాయేలు అనుభవించవలసి వచ్చింది. అంతవరకు అది ముగిసిపోయింది. అంత మాత్రమున ఆ 3-4 తరముల వరకే అని అన్నాడే కానీ యుగయుగముల వరకు తండ్రుల దోషము పిల్లల మీదకి వస్తుందని దేవుడు ఎక్కడ చెప్పలేదే. దేవుడేం చెప్పాడు? తండ్రుల పాపము పిల్లలకు రాదు, పిల్లల పాపము తండ్రులకు పోదు. నీతిమంతునికే చెందును, పాపి యొక్క పాపము పాపికే చెందును. పాపము చేసిన వాడే మరణము నొందును అనేటటువంటిదే దేవుని యొక్క నియమమైనది. కాబట్టి నా ప్రియమైన నా సహోదరులారా, ప్రేక్షకులారా, ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. జన్మ పాపము లేదు, కర్మ పాపము కూడా అంతకంటే లేదు. ప్రతి మనిషి యుక్త వయస్సులో పాపిగా మారుతూ ఉన్నాడు. పాపిగా మారినటువంటి ఆ యొక్క మనిషి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి
దేవుని యొక్క రాజ్యములో నుండి, దేవుని యొక్క కుటుంబంలో నుండి, దేవుని యొక్క సహవాసంలో నుండి అతడు కోల్పోచు ఉన్నాడు. కనుక భూమి మీద మనందరం కూడా ఏదో ఒక రకంగా పాపం చేసి, అంటే ఆజ్ఞను అతిక్రమించి మేలైనది చేయలేక, లేకపోతే విశ్వాసం మూలమైనది కాక మనం పాపం చేసి ఈ యొక్క సాతాను రాజ్యంలోకి బదిలీ అయినాం, లోకంలోకి బదిలీ అయినాం. దేవుని యొక్క రాజ్యంలో నుండి, దేవుని యొక్క పరిపాలనలో నుండి, దేవుని యొక్క నిష్కాపత్యమైనటువంటి స్థితి నుండి దోషులుగా ఈ యొక్క లోకంలోనికి వచ్చాం. అయితే ఈ లోకంలోకి వచ్చినటువంటి, పాపంలోకి వచ్చినటువంటి, చీకటిలోకి వచ్చినటువంటి, శాపంలోకి వచ్చినటువంటి ఏ మనిషిని కూడా దేవుడు విడిపింపగా, వదిలిపెట్టగా, వారిని ఆ యొక్క పాపంలో నుండి విమోచించడానికి, శాపంలో నుండి విమోచించడానికి, ఆ యొక్క లోకంలో నుండి విమోచించడానికి, పాపానికి బానిసత్వాన్ని అనుభవిస్తూ సైతాను యొక్క సంకెళ్లతో బిగించబడి ఉన్నటువంటి మనుషులను విమోచించడానికి దేవుని యొక్క విమోచన సంకల్పాన్ని తెలియజేయడం కోసము దేవుడు తన గ్రంథాన్ని మనుషులకు అనుగ్రహించినాడు. ఆ విమోచన పథకాన్ని రాబో వారంలో మీకు నేను తెలుపుటకు సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దయచేసి వాక్యాన్ని పరిశీలించండి. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి నమ్మ అవసరం లేదు. మీకు ప్రశ్నలు ఎడలా మాకు ఫోన్ల ద్వారా తెలియజేయండి. మీ ప్రశ్నలకు లేఖనానుసారమైనటువంటి జవాబు మేము మీకు ఇవ్వగలమని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. శ్రద్ధగా విన్నందుకు మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తున్నాను. ప్రతి శనివారము రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యేటటువంటి ఈ యొక్క కార్యక్రమమును వీక్షించండి. అదేలాగా ప్రతి సోమవారము 1:30 గంట నుండి 2 గంటల వరకు ప్రసారం చేయబడుతున్నటువంటి ఈ యొక్క విత్తువాడు అనేటటువంటి కార్యక్రమమును మీరు వీక్షించండి. అనేక మందికి తెలియజేయండి. మీ యొక్క స్పందనను మాకు తెలియజేయండి. మీ యొక్క అవసరతలను, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేసిన ఎడల మేము మీ కొరకు ప్రార్థించదము. అలాగే మా పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ సత్యములను అనేక మందికి తెలియజేయడానికి మీ ప్రార్థన, మీ సహకారం మాకు అందించగలరని శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు పరిశుద్ధులు, మరి నాన్న మీరు సృజించిన మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుచున్నాం. అయితే మేము మా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు పరిశుద్ధులుగానే జన్మించాం. ఎందుకంటే గర్భఫలము మీరిచ్చిన బహుమానమని తెలియజేశారు. అందుకనే యేసు ప్రభు పిల్లల్ని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పాడు తండ్రి. అయితే మేము పెద్దవాళ్ళమై వివిధమైన తంత్రములు కల్పించుకొని పాపము చేసి మరణపాత్రులమైనాం, ఆత్మీయంగా మరణించి మీ కుటుంబంలో నుంచి, మీ యొక్క సంఘం, మీ యొక్క రాజ్యంలో నుంచి మేము దూరమైనాం. దూరమైనటువంటి మమ్మల్ని వదిలిపెట్టగా మమ్మల్ని తిరిగి మీ కుటుంబంలో చేసుకోవడానికి మీరు ఏర్పరచబడిన దయాపూర్వక విమోచన సంకల్పాన్ని తెలుసుకోవడానికి మా మనసులు, మా యొక్క హృదయాలను సిద్ధం చేయగలరని వేడుకుంటూ, మరి శ్రద్ధగా విన్న మా శ్రోతలందరినీ కూడా మీరు పేరు పేరును ఆశీర్వదించి దీవించమని, రాబోయే పాఠంలో వీరందరూ కూడా మరి ఈ యొక్క మీ విమోచన సంకల్పాన్ని వినడానికి వారిని సిద్ధం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మానవులు పాపులుగా ఎలా మారుతున్నారు అన్న అంశములో 2వ భాగమును, పిల్లలు పెద్దవారైనప్పుడు ఎలా పాపులుగా మారుతున్నారు అన్న అంశమును మనం నేర్చుకుని ఉన్నాము. ఈ పాఠము మీ ఆత్మీయ జీవితములకు మేలుకర్మగా ఉందని నమ్ముతున్నాము. ఉపదేశింపబడిన ఈ పాఠం ద్వారా ఇంకా మీకేమైనా సందేహములు ఉంటే మమ్మలను సంప్రదించగలరు. వాక్యపూర్వకంగా మీకు సమాధానములు ఇవ్వగలము. మా చిరునామా బ్రదర్ వీరాజు, క్రీస్తు సంఘము, నంబర్ 7, పిట్టు మునుస్వామి వీధి, కొరుకుపేట, చెన్నై 6021. మా ఫోన్ నంబర్లు 9444295263, 7667922224. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ఈ ఛానల్ ద్వారా మా కార్యక్రమమును వీక్షించండి. మీకందరికీ వందనములు. దేవుడు మిమ్మలను దీవించునుగాక.